నమస్తే ఫోక్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫోక్స్ ఉన్న వాటి విలువ అవి మన దగ్గర ఉన్నంత వరకు అర్థం కాదు ఒక్కసారి అవి చేజారిన తర్వాత అర్థమైనా ఏం చేయలేం అది కాలమైన స్నేహమైన బంధుత్వమైన చివరికి ఆలుమగల బంధమైన అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం తమిళ్ హీరో ధనుష్ కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్ ఐశ్వర్యాల విడాకుల వ్యవహారం చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది పద్దెనిమిదేళ్ల పాటు అన్యోన్యంగా గడిపిన ఈ జంట ఒక్కసారి విడాకులు ప్రకటించడంతో అంతా షాక్ అయ్యారు ముఖ్యంగా ధనుష్ అభిమానులు మరియు రజనీకాంత్ అభిమానులు విడాకుల విషయాన్ని తట్టుకోలేకపోతున్నారు అయితే వీరిద్దరి విడాకులకు రకరకాల కారణాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ముఖ్యంగా విడాకులకు కారణం ధనుష్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి అంతేకాకుండా గతంలో కలకలం రేపిన సుచీ లీక్స్ మరోసారి తెరపైకి వచ్చింది ఫోక్స్ నేను సుచీ లీక్స్ గురించి ఒక వీడియో చేశాను ఎండ్ కార్డ్స్లో ఇస్తున్నాను చూడండి రెండు వేల పదిహేడులో సుచీ లిక్స్తో మరికొందరు హీరోలతో పాటు ధనుష్ ఫోటోలు కూడా బయటకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే ధనుష్ త్రిష అమలాపాల్ మరియు ఇంకొంతమంది హీరోయిన్లతో ఉన్న ప్రైవేట్ పిక్స్ బయటకు వచ్చాయి దాంతో ఒక్కసారిగా కోలీవుడ్ మీడియాలో ఆ ఫోటోలు హాట్ టాపిక్గా మారాయి అయితే సుచీ లిక్స్ ఇష్యూ జరిగిన సమయంలో ఐశ్వర్య ధనుష్ల మధ్య వివాదాలు రాగా రజనీకాంత్ తన కూతురికి నచ్చజెప్పాడట ఆ తర్వాత ధనుష్కి ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లతో ఎఫ్ఐఆర్లు ఉన్నాయంటూ వార్తలు కూడా వినిపించాయి ఇప్పటికీ కూడా ధనుష్ కొంతమంది హీరోయిన్లతో క్లోజ్గా ఉంటున్నారంటూ కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది దానివల్లే భరించలేక ఐశ్వర్య విడాకులు తీసుకుందన్న వార్తలు వినిపిస్తున్నాయి అసలు ధనుష్ రజనీకాంత్ కూతురైన ఐశ్వర్యాని పెళ్లి చేసుకోవడానికి గల కారణాలేంటి లీక్స్ వల్ల ధనుష్ పర్సనల్ లైఫ్ స్పాయిల్ అయిందా ధనుష్తో లవ్ ఎఫైర్స్ నడిపిన హీరోయిన్స్ ఎవరు ధనుష్ నూట యాభై కోట్లతో కట్టిన ఇంటి గృహప్రవేశానికి ఐశ్వర్య ఎందుకు రాలేదు ఇప్పుడు ధనుష్ డేట్ చేస్తున్న హీరోయిన్ ఎవరు అనే నమ్మలేని నిజాలని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫోక్స్ పులెప్పుడు పులిలాగే జీవించాలి తప్ప పొరపాటున పిల్లిలాగా బ్రతకడానికి ప్రయత్నించినా అది ప్రతి అడ్డమైన గాడిదకు అలసైపోతుంది వెంకటేష్ ప్రభు అలియాస్ ధనుష్ పంతొమ్మిది వందల ఎనభై మూడు జూలై ఇరవై ఎనిమిదిన తమిళనాడులోని చెన్నైలో జన్మించాడు తండ్రి తమిళ చిత్ర దర్శకుడు కస్తూరి రాజా మరియు తల్లి విజయలక్ష్మి చిన్నప్పటి నుండి చదువులో వెనుకబడి ఉన్న ధనుష్ తన తండ్రి సినిమాలను చూసి యాక్టర్ అవ్వాలనుకున్నాడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో వచ్చిన కమల్ హాసన్ మూవీ కుర్తి పునర్లో వెంకట్ ప్రభు అయిన అతను ధనుష్ అనే పేరుని స్క్రీన్ పేరుగా మార్చిపెట్టుకున్నాడు అప్పటి వరకు చిన్న చిన్న మూవీస్ని డైరెక్ట్ చేసి ఫేడ్ అవుట్ అయిన ధనుష్ తండ్రి కస్తూరి రాజా తన కొడుకైన ధనుష్ని పెట్టుకొని రెండు వేల రెండులో టీనేజ్ రొమాంటిక్ ఫిలిం చేశాడు అది స్లీపర్ హిట్ అయింది ఆ తర్వాత ధనుష్ అన్న సెల్వరాఘవన్ మొదటి సినిమా దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ రెండు వేల మూడులో కాదల్కొండెన్ మూవీలో చేశాడు ఆ మూవీ రెండు వేల నాలుగులో ఇక్కడ తెలుగులో నరేష్ నేను అనే మూవీగా రీమేక్ చేశాడు ఆ మూవీ విడుదలై మంచి వసూళ్లతో పాటు తమిళ్ చిత్రసీమలో ధనుష్కి ఒక పురోగతిగా మారింది ఆ చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు కూడా దక్కింది ఆ తర్వాత ధనుష్ తన సినిమా కెరియర్లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు ఆ తర్వాత తిరుడా తిరుడి అదువోరు కనకాలం పుట్టి ఉత్తమ పుత్తిరన్ త్రీ విఐపి విఐపి టూ అని తమిళ్ హిందీ ఇంగ్లీష్లో కలిపి నలభై ఆరు చిత్రాల్లో నటించాడు ఇతని నటనకు గాను ఏడు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్తో పాటు రెండు నేషనల్ అవార్డ్స్ని నటుడిగాను రెండు ప్రొడ్యూసర్గా అందుకున్నాడు ఇది ధనుష్కి సంబంధించిన ప్రొఫెషనల్ లైఫ్ ఇక పర్సనల్ లైఫ్ గురించి చెప్పాలంటే రెండు వేల మూడులో వచ్చిన కాదల్కొండే మూవీని చూసి రజనీకాంత్ పెద్ద కూతురైన ఐశ్వర్య ధనుష్కి ఒక బొకేని పంపించింది మూవీలో గొప్పగా నటించారు కంగ్రాట్స్ కీప్ ఇన్ టచ్ అనే మెసేజ్ని కూడా పెట్టి పంపించడంతో ఇద్దరికి నుండే మంచి స్నేహం ఏర్పడింది ఆ స్నేహం నిదానంగా ప్రేమగా మారింది కానీ అసలు విషయం ఏంటంటే చిన్నప్పటి నుండే ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉన్న శింభు ఐశ్వర్య కొన్ని సంవత్సరాలు స్నేహితులుగా ఉండి తర్వాత ప్రేమికులుగా మారారు దీంతో వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త కోడంబాకంలో జోరుగా సాగింది కోడంబాకం అనే ఏరియా టాలీవుడ్కి ఫిలిం నగర్ ఎలాగో కోలీవుడ్కి కోడంబాకం అలాగా కానీ లేడీస్ మ్యాన్ అయిన షింభూ ఐశ్వర్యతో లవ్లో ఉంటూనే వేరే అమ్మాయితో డేట్ చేస్తూ ఉండేవాడు ఈ విషయంపై వీరిద్దరికీ తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి ఒకరోజు షంభూ ఒక అమ్మాయితో కారులో ఉన్నప్పుడు ఐశ్వర్య షింభూని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని రోడ్డుపైనే ఇద్దరూ గొడవపడి కొట్టుకునే సిచ్యువేషన్కి వచ్చింది ఆ వార్తలు నెక్స్ట్ డే మీడియాలో రావడంతో రజనీకాంత్ ఫ్యామిలీలో ఆందోళన మొదలైంది ఆ తర్వాత శింభూకి ఐశ్వర్యకి ఎంత నచ్చ చెప్పినా వీరు వినకుండా బ్రేకప్ చెప్పేసుకున్నారు అప్పటికే తమిళ సినిమాల్లో దూసుకుపోతున్న ధనుష్పై శింభూ ఐశ్వర్య రిలేషన్లో ఉన్నప్పుడు ధనుష్ లుక్స్పై కమెంట్ చేశాడు దీంతో ఐశ్వర్య ధనుష్తో క్లోజ్గా ఉండి శింభూకి కడుపు మంట తెప్పియాలని ధనుష్కి ఒక బొకేని పంపించడం జరిగింది అప్పుడు వీరిద్దరినీ కాఫీ షాప్లో చూసిన మీడియా వాళ్ళు నెక్స్ట్ డే ధనుష్ ఐశ్వర్య డేటింగ్ చేస్తున్నారనే వార్తలు రాయడం ప్రారంభించారు ఈ న్యూస్తో యావత్ తమిళ రాష్ట్రం ఆశ్చర్యపోయింది రజనీకాంత్ కూతురు ధనుష్ని లవ్ చేస్తుందా అని అందరూ ఆశ్చర్యపోతున్న సమయంలో శింభు వీరిద్దరు లవ్ విషయం తెలుసుకొని ఐశ్వర్యతో తను క్లోజ్గా దిగిన ఫొటోస్ మరియు ఫోన్ కాల్ రికార్డ్స్ని బయట లీక్ చేశాడు దీంతో రజనీకాంత్ ఫ్యామిలీలో మరింత గందరగోళం మొదలైంది అంతేకాకుండా శింభు రజనీకాంత్ ఇంటికి వెళ్ళి ఐశ్వర్యాని బూతులు తిట్టి అవమానించడంతో ఏం చేయాలో తెలియక రజనీకాంత్ మరియు కుటుంబీకులు ధనుష్కి ఐశ్వర్యకి రెండు వేల నాలుగులో హడావిడిగా పెళ్లి చేసేశారు అయితే అప్పటికే ధనుష్కి ఇరవై ఏళ్ళు ఐశ్వర్యాకి మాత్రం ఇరవై మూడేళ్లు కావడంతో జనాల్లో చాలా ప్రశ్నలు తలెత్తాయి అసలు రజనీకాంత్ మూడు సినిమాలే చేసిన ధనుష్ని హడావిడిగా అల్లుడిని ఎందుకు చేసుకున్నాడని ఇంకోవైపు ధనుష్కి ఐశ్వర్య సింబు లవ్ గురించి తెలిసి కూడా తన కెరియర్ కోసమే ఆమెను పెళ్లి చేసుకున్నాడని మరికొందరు అనుకున్నారు కానీ వీరి ప్రేమకు గుర్తుగా రెండు వేల ఆరులో యాత్ర రాజా రెండు వేల పదిలో లింగరాజా అనే ఇద్దరు కుమారులు జన్మించారు ఆ తర్వాత ధనుష్ అత్యంత ప్రతిభావంతుడిగా మరియు బ్యాంకింగ్ నటులతో ఒకరిగా పరిశ్రమలో కీర్తిని పొందాడు ధనుష్ కాలీవుడ్కి మాత్రమే పరిమితం కాకుండా బాలీవుడ్ హాలీవుడ్ టాలీవుడ్లోనూ తన రెక్కలను చాటుకున్నాడు స్టార్డమ్ వస్తున్నప్పుడే ధనుష్కి హీరోయిన్లతో లింకప్ వార్తలు జోరందుకున్నాయి కానీ ఐశ్వర్య ఇదంతా పట్టించుకోకుండా తన వైవాహిక బంధంలో తన పిల్లలు భర్తతో ఆనందిస్తుంది అప్పుడే రెండు వేల పన్నెండులో ధనుష్ భార్య ఐశ్వర్య దర్శకురాలిగాను ప్రొడ్యూసర్గాను త్రీ మూవీని చేసేందుకు ప్లాన్ చేసింది ఆ మూవీలో ధనుష్ హీరోగా చేయగా ఐశ్వర్య చిన్ననాటి స్నేహితురాలైన శృతి హాసన్ని హీరోయిన్గా సెలెక్ట్ చేసింది ఆ మూవీ చేస్తున్నప్పుడే ధనుష్కి శృతిహాసన్కి మంచి సన్నిహిత్యం పెరిగి ఇద్దరూ చాలా క్లోజ్గా ఉండేవారని చెప్పొచ్చు ఆ సమయంలోనే వీరిద్దరి గురించి చాలా పుకార్లు వచ్చాయి దానికి తగ్గట్టే ధనుష్ శృతిహాసన్ కలిసి పార్టీస్కి పబ్స్కి వెళ్తుండేవారు దీంతో ఐశ్వర్య కాస్త కలవరం చెంది త్రీ మూవీస్ ప్రమోషన్ సమయంలో ఈ జంట మధ్య అనేక తగాదాలు జరిగినట్టు తెలుస్తుంది ఆ తర్వాత శృతిహాసన్ ఐశ్వర్య మధ్య స్నేహం కాస్త శత్రుత్వంగా మారి ఆ మూవీ తర్వాత వీరిద్దరూ ఎక్కడా కలిసి కనిపించలేదు రెండు వేల పదమూడులోనే ఐశ్వర్య ధనుష్కి విడాకులు ఇవ్వాలని అనుకుంది కానీ ఇద్దరి ఫ్యామిలీలు కూర్చొని ఇద్దరికి నచ్చజెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ ఇద్దరు కలిసి ఉండేలా చేశారు కానీ కుక్కతోక ఎప్పుడూ వంకరే అన్నట్టు ఐశ్వర్య తన క్లోజ్ ఫ్రెండ్ అయిన త్రిషని వీకెండ్ పార్టీస్కి పిలుస్తుండేది ఆ పార్టీస్లోనే ఐశ్వర్యకి తెలియకుండా త్రిష ధనుష్ రహస్యంగా ప్రేమ వ్యవహారం జరిపించారు రెండు వేల పదిహేనులో వరుణ్ మన్యంతో త్రిష ధనుష్కి తెలియకుండా నిశ్చితార్థం జరుపుకుంటున్నప్పుడు ధనుష్ కోపంగా అక్కడికి వెళ్ళి గొడవ చేయడంతో వీరిద్దరి ప్రేమ వ్యవహారం బయటికి వచ్చింది దీంతో వరుణ్ త్రిషతో పెళ్లిని క్యాన్సిల్ చేసి మీడియాలో ధనుష్ త్రిష పుకార్లకు ఆద్యం పోశాడు రెండు వేల పదిహేనులో కోడి అనే మూవీని ధనుష్ మరియు త్రిష కలిసి చేయడంతో మళ్ళీ ఐశ్వర్యకి ధనుష్కి మనస్పర్ధాలు మొదలయ్యాయి ఐశ్వర్య తను నమ్మిన బెస్ట్ ఫ్రెండ్సే తనని మోసం చేశారన్న విషయాన్ని తట్టుకోలేకపోయింది ఆ తర్వాత త్రిషతో ఉన్న ఫ్రెండ్షిప్ని కట్ చేసుకుంది ధనుష్ త్రిషతో రిలేషన్లో ఉంటూనే అమలాపాల్తో మంచి సన్నిహిత్యాన్ని కొనసాగించాడు అలా అమలాపాల్తో విఐపి విఐపి టూ అమ్మ కనక్ మూవీస్ని చేశాడు అమలాపాల్ దర్శకుడు విజయ్ని రెండు వేల పద్నాలుగులో పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే కానీ విజయ్ ఇంట్లో అమలాపాల్కి పెళ్లి తర్వాత నటించకూడదని షరత్తు పెట్టినా ఇంట్లో అమలాపాల్ చెప్పకుండా ధనుష్తో ఉన్న సంబంధంతోనే ఆమె విఐపి టూ అమ్మ కనక్కు మూవీలో నటించింది ఆమె విఐపి టూ అమ్మ కనక్కు మూవీలో నటించిందని దీంతో విజయ్కి అమలాపాల్కి మనస్పర్ధాలు వచ్చి అమలాపాల్కి విడాకులు ఇచ్చాడని చెప్పవచ్చు ఫోక్స్ అమలాపాల్ గురించి ఒక వీడియోని చేశాను ఎండ్ కార్డ్స్లో ఇస్తాను చూడండి ఈ ధనుష్ ఎఫైర్స్తో అలసిపోయిన ఐశ్వర్య ధనుష్కి రెండు వేల పదహారులోనే డివోర్స్ ఇవ్వడానికి సిద్ధమైంది మళ్ళీ పెద్దలంతా పంచాయితీ పెట్టి అమ్మాయిల జోలికి ధనుష్ వెళ్ళడానికి కాంప్రమైజ్ చేశారు కానీ ఉన్నట్టుండి సింగర్ సుచిత్ర రెండు వేల పదిహేడులో సుచి లీక్స్ అని తన ట్విట్టర్ ఖాతాలో ప్రముఖ నటీ నటులకు సంబంధించి కొన్ని ప్రైవేట్ ఫోటోలను వీడియోలను విడుదల చేసి తీవ్ర దుమారాన్ని సృష్టించింది ఇందులో ధనుష్ ఆండ్రియా త్రిష అమలాపాల్ హన్సికా మోటువానీ ఆమీ జాక్సన్ సింగర్ చిన్మయ్తో క్లోజ్గా ఉన్న ఫోటోలు బయటికి రావడంతో జనాలంతా షాక్ అయ్యారు ఈ లిస్టులో స్వయంగా రజనీకాంత్ అల్లుడు అప్పటికే స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ధనుష్ ఉండడం మరింత హాట్ టాపిక్గా మారింది దీనికి తోడు కొందరు హీరోయిన్లతో ధనుష్కున్న ఎఫ్ఐర్లను చాలా కాలంగా భరిస్తూ వస్తున్న ఐశ్వర్య ఇక సహనాన్ని కోల్పోయిందనే చెప్పొచ్చు అయినప్పటికీ పిల్లల కోసం తండ్రి పరువు కోసం ధనుష్ చేసే పనులన్నీ భరిస్తూ వచ్చింది రెండు వేల ఇరవైలో అతిరంగీరే అనే హిందీ సినిమాలో ధనుష్ సారా అలీఖాన్తో చాలా క్లోజ్ అయ్యాడు అప్పుడే ధనుష్ సారా డేటింగ్ చేస్తున్నారనే వార్తలు బాలీవుడ్ కోలీవుడ్ మీడియాలో పదే పదే రావడంతో ఐశ్వర్య తన తండ్రి దగ్గరికి వచ్చి తనని వదిలేస్తున్నాను తనకి విడాకులు ఇవ్వాలనుకుంటున్నానని చెప్పడంతో రజనీకాంత్ ధనుష్ బిహేవియర్ వల్ల చెంది ఐశ్వర్యకి నీకు నచ్చినట్టు చేయమని చెప్పడంతో వాళ్ళ పద్దెనిమిదేళ్ల బంధానికి స్వస్తి పలుకుతున్నట్టు ఆమె తన ట్విట్టర్ అకౌంట్లో వెల్లడించింది వారి విడాకుల తర్వాత ఒక వార్త కూడా వైరల్ అయింది అదేంటంటే ధనుష్ ఐశ్వర్య పిల్లల కోసం మళ్ళీ ఒకటబోతున్నారని కానీ ఆ వార్తలు నిజం కాదని రజనీకాంత్ ఫ్యామిలీ తెలిపింది అంతేకాకుండా ఫిబ్రవరి ఇరవై ఒకటిన ధనుష్ ఐశ్వర్య ఎంతో ఆశగా నూట యాభై కోట్లతో కట్టించుకున్న ఇంటి గృహ ప్రవేశానికి అటు రజనీకాంత్ ఫ్యామిలీ కానీ ఇటు ఐశ్వర్య ఐశ్వర్య పిల్లలు కానీ రాకపోవడంతో వీరిద్దరూ ఇక కలవట్లేదనే వార్తలు కాలీవుడ్లో జోరుగా వినిపిస్తున్నాయి కానీ ప్రస్తుతం ధనుష్ ప్రియా ఆనంద్ అనే హీరోయిన్తో డేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఫోక్స్ ఈ ప్రపంచం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది కానీ మనుషుల నిజ ప్రవర్తన అర్థమవుతున్న ప్రతిసారి కొత్తగా కనబడుతుంది ఇది ఫోక్స్ ధనుష్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్ థ్యాంక్ యూ